ఒక నాయకుడిని ఏ పార్టీనో ఇంకో పార్టీతోనో ఇంకో ఈ పార్టీలతోనో ఆ పార్టీలతోనో పొత్తు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకోళ్ళతో ఇది చేసుకునేటువంటి ఇది కానీ మాకు కనబడట్లేదు, మాకు అవసరం లేదు, మాకు ఎటువంటి అంటే 1% కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది టీఆర్ఎస్ పార్టీ అనేది. ఎవరికైనా చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఏదైనా స్కూల్కి పోయి మామూలుగా ఒక 10 మంది స్టూడెంట్స్ని అడిగినా కూడా చెప్తారు మీరు. కాబట్టి ఈ రోజు అంటే రాజకీయంగా ఇప్పుడు దయాకర్ గారిని కూడా మీరు ఏదైనా పక్కకు తీసిపోయి కనుక ఈ చర్చ అయిపోయిన తర్వాత పక్కకు తీసిపోయి అడిగినా కూడా దయాకర్ గారు కూడా మనస్ఫూర్తి అదే చెప్తారు. కాకపోతే చర్చలో చెప్పాలి కాబట్టి దయాకర్ గారు కూడా చెప్తున్నారు, కానీ వాస్తవం ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గత 3.5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే ఫలితాలు ఏ విధంగా అందబోతున్నాయి అనేటువంటి ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు. కానీ ఆ ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు బట్టి, ఒక్కొక్క ప్రాజెక్టు కట్టడానికి 20 సంవత్సరాలు బట్టి, ఈరోజు 2.5, 3.5, 4 సంవత్సరాల లోపల ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి ఇదిలో ఒక్క నిమిషం ఉండండి. నేను ఇక్కడ జనసేన పార్టీ ప్రతినిధిని అడుగుతున్నాను, అసలు ప్రశ్నించడానికి ఇక్కడ ఏం సమస్యలు లేవనుకుందా జనసేన? ఖచ్చితంగా ఉంటాయండి, ఎందుకంటే 100% ప్రభుత్వాలు ఏవి కూడా అద్భుతాలు చేయడానికి వెళ్ళే దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం అయితే ఉండదు. ఖచ్చితంగా రాగానే జూమంత్ర కాలంగానే అల్లావుద్దీన్ బయటకు వచ్చైతే చేయడు, జీని బయటకు వచ్చేది చేయడు, యంత్రాంగమే చేయాలి. కానీ ఆ ప్రశ్నలకి సంబంధించి కేవలం ప్రశ్నలే సంధిస్తామా, పరిష్కారాలు సూచిస్తామా? ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ ప్రశంసలతో పాటు నేను అదే మాట అంటున్నాను సార్, లేవనెత్తడానికి సమస్యలకి పరిష్కారకృతమైనటువంటి మార్గం లేనటువంటి సరే వాళ్ళ సమస్యలు 100 గుర్తించిండ్రు, వీళ్ళేం పరిష్కారాలు సూచించారు, దానికి ఏం పరిష్కారాలు ప్రజలు తీసుకొచ్చారు చెప్పని చెప్పి జనసేన వచ్చిందని చెప్పి. ట్రెడిషనల్ మెథడాలజీస్ లో ఏమవుతుందంటే ఒకటి రెండు సమస్యలు ఎత్తుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి, పొల్యూషన్ కాడి నుంచి అవినీతి దాకా ఎత్తుకున్నటువంటి సమస్యలకు సంబంధించి ఇవాళ డెలిబరేటివ్ గ్రాఫ్లో ఇండెక్స్లో ఏమంత మార్పు ఏఐపీ చూపించింది? నేను అదే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి వాదనని బలంగా మీడియా ముఖంగా మళ్ళీ మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించడానికి వచ్చిన మేము పరిష్కారకృతమైనటువంటి ప్రశ్నలు సంధిస్తాం, ఆ మధ్యలో ప్రశంసిస్తాం. ఆ ప్రశంసలు ఎందుకు చేయకూడదు అంటున్నాం? ఇవాళ దీని అర్థం ఏంటి సార్? నాకు అర్థం కడుతున్నా అంశాపూరితంగా మేము ప్రశంసిస్తే ప్రశ్నించడం మేము విస్మరించినట్ట? పరిష్కారకృతమైన ప్రశ్నల్ని చేయడానికి అధ్యయనం చేయడానికి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏ అధ్యయనాలు చేయరు, ఒక తప్పుడు కింద గ్రూపుల కింద ఏర్పడతారు. ఆ గ్రూప్ రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళ పై కోసం ఒకళ్ళు మాట్లాడతారు, ఒకళ్ళు మాట్లాడరు. ఇప్పుడు దాకా వీళ్ళు పీసీసీలు కానీ వీళ్ళు పెద్దోళ్ళు కానీ మాట్లాడరు. అసెంబ్లీకి వెళ్ళి పెద్దలైన జానారెడ్డి గారిని కేసీఆర్ గారు అంటారు, పూజ్యులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళంటారు. చీకటి ఒప్పందాలు వీళ్ళకి జరుగుతున్నాయి, మాకు వీళ్ళకి జరుగుతున్నాయి సార్. చూసినావా పిల్ల గుడ్డు ఇది ఎట్లా మాట్లాడుతుందో? చూసినావా వాస్తవాలు మాట్లాడుకోవడానికి పుట్టిన పార్టీనే కదా. ఎవరిని ప్రశ్నిస్తుంది? ఎరికైనా ప్రతిపక్షాన్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్షం వ్యవహరించకపోతే ఖచ్చితంగా మాట్లాడుకుంటాం సార్. పిల్ల గుడ్డ అయితే ఏంది, పెద్ద గుడ్డ అయితే ఏంది? ప్రశ్నించే దాంట్లో మేము నిబద్ధత లేదని చెప్పాలి. మీరు ప్రశ్న ఎవరి వైపు అనేది ఉంటది. ఇలా నువ్వు నిన్ను ఎందుకు తిడుతున్నా? నేను మీ పవర్ కి అడ్డుగలుగుతాం కాబట్టి తిడుతున్నాను. వర్సెస్ కాంగ్రెస్ అని చర్చ ఎందుకు పెట్టినావు నువ్వు? కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తావు నువ్వు, నీ దమ్మెంత, నీ తాకత్ ఎంత? ఎందుకు లేని సార్ సబ్జెక్ట్ ఉంటే తెలంగాణ ఇచ్చింది మీరు పాడేస్తారు. తెలంగాణలో ఆ మాట అంటున్నా విను. తెలంగాణ మ్యాట్రియర్స్ సంబంధించి ఒక్క పువ్వు వేయకుండా ఇడికొచ్చి రాజకీయాలకు వస్తావు. 11 రోజులు నువ్వు బువ్వ తినకుండా బంతావు ఇంట్లో తెలంగాణ ఇచ్చినందుకు. ఇందుకొచ్చి తెలంగాణ రాజకీయాలు చేస్తావా? సిగ్గు లేకుండా ఎందుకు ఇక్కడ తెలంగాణ ఎందుకు గెలవలే? ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వించలే? మీ దమ్మేమైంది? పిల్ల గుట్టు 130 దశాబ్దాలు మీరు వినాలి. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి. చెప్పుకుంటున్నారు నువ్వేం చేస్తావో తెలియదు. ఎవడా చిదరించుకుంది? స్టడీ చేసుకో, చేసుకున్నాక మాట్లాడు. స్టడీ చేసినాక మాట్లాడుకున్నారు. కానీ నీలాంటి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని కనీసం ఆఫీస్ మీద గడ్డి పొరక కూడా బీకలేదు రాస్కో సామతలు వద్దులేండి సార్ ఎంత సేపు 130 130 కొడుకు పొగడడానికి చేశారు సన్నాసులంతా కూడా మీరు ఏం చేశారు పొగడడానికి వచ్చి ప్రయాల 2600 మంది రైతులు చనిపోతే ఒక్క కంటి కనపడదా నీకు 2600 మంది రైతులకు మీరు ఏం న్యాయం చేయించారు ప్రభుత్వం ఏం చేయించారు నేను 2 లక్షల రుణమాఫీ ఏం చేయించారు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నంక 4000 రూపాయల ఇన్పుట్ కొరకు రేపు ఆయన కూడా 2 లక్షల రుణమాఫీ అని ఒక ప్రత్యామ్నాయ పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇలా ఉద్యోగాలు కావాలని కొట్లాడితే విను ఉద్యోగాలు కావాలని కొట్లాడితే దాదాపు 35,000 నోటిఫికేషన్ లేసిండ్రు మళ్ళీ ఏడానికి ప్రయత్నం రాజకీయాల్లో ఆల్రెడీ ప్రభుత్వం చేసేటువంటి యోచన సంబంధించి పోరాటాలు చేసి ప్రభుత్వం రిలీజ్ చేయగలరు అస్సలు బలం లేదు తెలంగాణలో అంటున్నారు పిల్ల గుట్టు ఎందుకు భయపడుతున్నారు ఆయన పాట పాడుతుంది కానీ నిన్ను విమర్శిస్తున్నాం నువ్వు ఆయన పాట పాడు ఇప్పుడు ఎపిసోడ్ మొత్తంలో ఒకసారి కీలక 1 నిమిషం బ్రీఫ్ చేసుకుందాం మేము వెళ్ళాం అభినందనలు తెలిపాం ఎందుకు సడన్ గా సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయినరు అయిపోయింది ఇవాళ మళ్ళీ వచ్చాం కొండగుట్ట ఆంజనేయ స్వామి నన్ను బతికిచ్చాడు కాబట్టి ఆ స్వామికి మొక్కుకుని నా రాజకీయ ప్రస్థానం మొదలు పెడతా అని చెప్పిండు మొదలు పెట్టాడు పెట్టిన తర్వాత విలేకరులు అడిగారు విలేకరులు ఏమన్నారు వాట్ అబౌట్ కేసీఆర్ అంటే కేసీఆర్ అప్ టు హిస్ కంటింజెన్సీస్ అతను ఉన్నటువంటి ఆ హర్డిల్స్ కి సంబంధించి హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ హీఈస్ స్మార్ట్ సీఎం అన్నారు ఈ రెండు మాటలకి ఎంత ఉలికి పాటు కాంగ్రెస్ నేతలు ఎందుకు వచ్చింది మేము పిల్లగుట్టు అయితే పిల్లగుడ్లో ఏజెంట్ కాబట్టి నిన్ను కూడా కేసీఆర్ చూసినట్టు ఎవరు కితాబు ఎవరు ఏజెంట్ ఎవరు పిల్లగుడ్డు చర్చిద్దాము ఒక చిన్న బ్రేక్ తర్వాత టేక్ ఎ షార్ట్ బ్రేక్ స్మార్ట్ పద్ధతి గురించి తప్పకుండా అడిగి ఇక స్వేచ్ఛగా జీవించండి రైట్ భానుప్రసాద్ గారు టిఆర్ఎస్ ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు ఏజెంట్ల అవసరం కానీ లేకపోతే ఇంకొక అవసరం కానీ టీఆర్ఎస్ పార్టీకి లేదు టీఆర్ఎస్ పార్టీ ఆ నేతృత్వంలో ఇక్కడ నడుస్తున్నటువంటి మా కేసీఆర్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానివ్వండి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి ఏ రాష్ట్రంలో కూడా చేయనంతటి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం సంక్షేమానికి అంత పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుంది అదేవిధంగా అభివృద్ధికి దీర్ఘకాలిక అభివృద్ధి కొరకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం వీటన్నిటిని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం ప్రజలకు చెప్తాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని పూర్తి స్థాయిలో మేము నమ్ముతాం మేము ప్రజల యొక్క ఇది కొరకు పనిచేస్తున్నాం తప్పితే వీళ్ళిద్దరి పోరాటం కొరకు కాదు కదా వీళ్ళెవరు ఎవరు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఇది చేసుకుంటారు చేసుకోనివ్వండి వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేసుకోనివ్వండి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోనివ్వండి ఎందుకంటే వాళ్ళకేమేమున్నదంటే ఇక్కడ గతంలో మనం చేసింది ఏం లేదు గతంలో చెప్పుకునేందుకు ఏం లేదు కాబట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి ఇవి చేస్తున్నాం మేము ఈ రకంగా చేసినాము ఈ రోజు రైతుల ఆత్మహత్యలు అంటే రైతుల ఆత్మహత్యల కారణం ఎవరు అని రైతులే ప్రశ్నిస్తున్నారు ఈ రోజు డెఫినెట్ గా రైతుల ఆత్మహత్యల కారణం టీఆర్ఎస్ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా టీడీపీ పార్టీయా ఇతర పార్టీలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు దానికి కారణాలు ఎవరు 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 బాగా చేసిన రైతులకి సమయానికి విత్తనాలు ఇచ్చారు సమయానికి ఎరువులు ఇచ్చారు సమయానికి పెట్టుబడి ఇచ్చారు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండ్రు కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఏ రకంగా రైతుల అభ్యున్నతి కొరకు ఈ ప్రభుత్వం పాటుపడుతుంది అని ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం రైట్ థ్యాంక్ యూ అండి భానుప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు అద్దంకి దయాకర్ గారు పిల్లగుడ్డుని చూసి ఎందుకు మీరు అంత గట్టిగా ఆరోపిస్తున్నారు ఒకటైతే రెండోది ఆ పిల్లగుడ్డుతో టీఆర్ఎస్కి ఏం లాభం జరుగుతుందని ఏజెంట్గా పెట్టుకున్నారని మీరు అనుకుంటారు మీరు అనుకున్నట్టు అది పిల్లగుడ్డే ఒకటి నేను కొంచెం థియరీ చెప్తా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ కావాలి ఒక చర్చలు జరిగినాయి వామపక్షాలతో పాటు దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో ఉండే నాకున్న సమాచారం చెప్తున్నా ఇది కేసీఆర్ గారు చూసిండు పవన్ కళ్యాణ్ అనే ఎలిమెంటు అడిటివ్ పవర్ టు ది విపక్షాలకు కనుక అయితే ఇది నాకు సమస్యగా మారబోద్దని ఒక మంచి చిన్న గోలి వేసిండు త్రూ మోడీనో మరి చంద్రబాబు నాయుడో పాత మిత్రులందరూ కలిసింటారు. తనకేంది పొలిటికల్ ఎరాలో ఎంట్రీ కావాలి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ను తిడితే రానియాడు, కోదండరామ్ లెక్కనో ఎక్స్ లెక్కనో వై లెక్కనో మొత్తం తీసి లోపల పడేస్తాడు. ఎత్తుగడగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఏజెంట్గా వచ్చి తర్వాత ఏం చేస్తారనే దాని దగ్గర తను ప్రశ్నిస్తే, తను ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అదేదో నీకు అడ్వాంటేజ్ అట్లా వచ్చేస్తున్నాడు. ఏది కేసీఆర్ నుంచి ట్రావెల్ చేస్తాడు. కేసీఆర్ ఇప్పుడు ఏం చేసిండు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గులాబీ కలర్ వేసేసిండు. కథం నీ ఆట ఆన్నే క్లోజ్ అయిపోయి ఎవరు వైపు నువ్వు, ప్రభుత్వం వైపు. అక్కడేంది పచ్చరంగేసి పడేసిండు చంద్రబాబు. ప్రొడ్యూసర్స్ ఏమో మిస్టర్ చంద్రాలు ఇద్దరు, హీరోయిన పవన్ సినిమా ఇది హట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇలా చూసినరా మీరు అజ్ఞానవాసులని ఇద్దరు వెనక కేసీఆర్ గారిని పెట్టి ఏది మన వెనకటి సినిమా ఏదో ఉన్నది చూడు గోపాల గోపాల పోస్టర్ వేసిండు. ఇది ప్రజలు అనుకుంటున్నది. ప్రభావవంతమైన ఆకర్షణ శక్తి గల నాయకులు ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉండి పోరాడితే ప్రజలు ప్రేమించి మహానాయకులు చేసేది. ఎన్టీఆర్ కావచ్చు, అబ్రహాం లింకన్ కావచ్చు, ఇంకా చరిత్రలో పోతే మన కెన్సారో వివా ఉంటాడు, క్యాస్ట్రో ఉంటాడు. అంటే వీళ్ళంతా కూడా కళాకారులే మిత్రమా. కళాకారుడు ఎప్పుడు కూడా ఎండే కడుపు వైపు ఉంటాడు, నిండే కడుపు వైపు కాదు. అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్, చలో రేపు వచ్చినప్పుడు రాజకీయ మీరు ఎజెండా తను వచ్చినప్పుడు మళ్ళీ విమర్శించుకుందాం. మంచిగా చర్చాముఖంగా మా స్ట్రాటజీ మాకు ఉన్నదని చెప్పకనే చెప్పినందుకు కాంగ్రెస్ వారికి రాజకీయంగా కలిసామని చెప్పడం రెండు విభిన్నమైన అంశాలు. ఇక రెవల్యూషనరీ రెడ్ మీద పింక్ కలర్ వేస్తారో ఎల్లో కలర్ వేస్తారో వేస్తే ఆ కలర్స్ తేలుతాయో కలుస్తాయో ఇవన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. రెవల్యూషనరీ రెడ్ మీద ఏ కలర్స్ తేలిపోతే ఒకటి రెండు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆంధ్ర నాయకుడు అంటున్నారు. ఆంధ్ర నాయకులని తెలంగాణ కాంగ్రెస్ అభివర్ణించాలేమో కానీ తెలంగాణ ప్రజలు గుండెల్లో ఎప్పుడు ఎలాంటి లీడర్స్ పెట్టుకుంటారని లాస్ట్ టైం వీళ్ళ చిత్రంలో ఆంధ్ర పార్టీ టీడీపీ 20 సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 21 వచ్చినాయి. అంటే ప్రజలు ఏం చేశారు, వీళ్ళ చెప్తున్న ఆంధ్ర పార్టీ ప్రజలైతే మారరు కదా. పవన్ కళ్యాణ్ మరి ఎవరు మేము తాకట్టు పెట్టలేదు సార్. తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఫీలింగ్ ఆంధ్ర ప్రజల్లో కానీ తెలంగాణ ఉందో లేదో ఆచితూచి మాట్లాడడం వెనుక వ్యూహం ఏంటంటే నేనేమో జాతీయ పార్టీ, నాకు అన్ని ప్రాంతాలు కావాలి, మీది ముఖ్యమంత్రుల పార్టీ. భవిష్యత్తులో చూద్దాం కళ్యాణ్, ఇంకా చాలా చర్చించుకుంటాం. భవిష్యత్తులో మీరు విజన్ తో రావాలని ఒక డెమోక్రటిక్ గా వచ్చే పార్టీ వస్తే కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు భయపడలే, మీకు భయపడదు. అద్దంకి దయాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. కళ్యాణ్ దీలీప్ శంకర్ గారు. ఇది పవన్ వర్సెస్ కాంగ్రెస్ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉన్నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్.